ఇతన టీవీ చూస్తున్నారా అండి? అవునండి. దాని గురించి మీ అభిప్రాయం చెప్పగలరా? మాది పాతకుంటారండి. నా పేరు వెంకట సుబ్బారావు. కీర్తన టీవీ దినదినం మా గృహంలో టీవీ కార్యక్రమాల ద్వారా వచ్చేటటువంటి పాటలు కానీ, దైవ సేవకుల సందేశాలు కానీ మా ఆత్మీయ జీవితాన్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా దైవ సేవకులతో పరిచయాలు, ఓపెన్ యువర్ హార్ట్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా దైవ సేవకులు వారి సంఘాల్లో వారు చేసేటటువంటి పరిచర్య, వారు సువార్త పరిచర్య కొరకై వారు పడుతున్నటువంటి ప్రయాస, ఇది ఎంతగానో మా ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. మాది రెడ్డిపాల గ్రామం నుంచి మాట్లాడుతున్నాం అండి. కీర్తన ఛానల్ మేము డైలీ చూస్తూనే ఉన్నాము. కీర్తన ఛానల్లో వస్తున్న ప్రోగ్రాంలను బట్టి మేము చాలా ఆనందంతో ఉన్నాము. ఎందుకంటే ప్రతిరోజు కూడా పాటలు వాళ్ళు ప్రసారం చేస్తూ ఉన్నారు, మా ఆత్మీయ జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. అదే కాకుండా మరి దైవజనులు వర్తమానాలు, మరి ప్రతి ఒక్క దైవజనులు వర్తమానాలు మేము ప్రతిరోజు కూడా మరి సాయంత్రం పూట ఇంట్లోనే ఉన్నాము. అంతేకాకుండా వాళ్ళ యొక్క సేవ ఏ విధంగా మొదలుపెట్టారు, ఏ విధంగా వాళ్ళు సేవ చేస్తున్నారు, ఆ సేవలో వాళ్ళు పడిన శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్ని వచ్చినప్పటికీ కూడా వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని వదిలిపెట్టకుండా కూడా దేవునితో పాటు వాళ్ళు నడుస్తూ అనేక మందిని మరి దేవుని సన్నిధిలోనికి నడిపిస్తూ ఉన్నారు. అలాంటి యొక్క ప్రోగ్రాం మాకు చాలా ఉపయోగపడుతూ ఉంది. అలాంటి ప్రోగ్రాం చూసినప్పుడు మేము కూడా ఆ విధంగా ఎన్నో శ్రమలు అనిపించినప్పటికీ కూడా ఈ లోకంలో జీవిస్తున్న మేమందరము దేవుని యొక్క ప్రేమతో ముందుకు నడవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాం.